గుడిలో బడిలో మదిలో ఒడిలో అంటూ కాస్త మాస్గా అనిపించినా కూడా ఈ పాట మాత్రం అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోలం అంటూ చాలా శాస్త్రీయమైన లిరిక్స్ తో మొదలెట్టారు. ఆ సౌండింగ్ అంతా మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన వేళ డీజే దువ్వడ జగన్నాథం సినిమాలోని ఈ పాటపై ఫిర్యాదు చేశారు కొందరు బ్రాహ్మణులు. తమ కమ్యూనిటీని అవమానించే విధంగా ఉందంటూ వ్రాతపూర్వక కంప్లైంట్ ఇచ్చి యాక్షన్ తీసుకోమన్నారు. ముఖ్యంగా రుద్రస్తోత్రంలోని పవిత్రమైన మాటలతో హీరోయిన్ అందాలను పొగడటం ఏంటి అని అడుగుతున్నారు. ఇంతకీ ఈ విషయంపై ఈ సినిమాను తీసిన సాటి బ్రాహ్మణ్ హారిష్ శంకర్ ఏమంటున్నారో తెలుసా? మేం ఏ స్తోత్రాన్ని అవమానించలేదు, ఏ పదాలను తప్పుగా ప్రయోగించలేదు. బ్రాహ్మిన్ అసోసియేషన్ వారు మేం వాడిన పదాలను తప్పుగా ఆపాదించుకుంటున్నారు అంటూ చెప్పాడు హారిష్. అయితే ఇక్కడ హారిష్ శంకర్ చెప్పినట్టు ఏదైనా స్తోత్రాన్ని వాడారో లేదో తెలియదు, కానీ మొత్తంగా పాటంతా కూడా అమ్మాయి గ్లామర్ ను పొగడ్డానికి అన్నట్టుంది. సాహితీ రాసిన ఈ లిరిక్స్ పై మరి ఎవరు క్లారిటీ ఇస్తారో మనం వేచి చూడాలి. అసలు సెన్సార్ బోర్డు వారు ఏమంటారో చూడాలి. ఈ కాంట్రవర్సీ ఎలా ఉంటే అటు పక్కన ఆల్రెడీ 5 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టిన ఈ సాంగ్ యూట్యూబ్ వీడియో ఇప్పుడు మరిన్ని హిట్స్ చక్చకా తెచ్చేసుకుంటుంది. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.